अंदर की नमस्कारम। ई रोजु मा जातीय अध्यक्षुडु श्री नारा चंद्रबाबु नायडु गारिकी रेग्युलर बेल रावडंतो एंतो संतोषंगा एंतो आनंदालतो तेलुगुदेशं कार्यकर्तलु गानी तेलुगुदेशं नायकुलु गानी संबरालु चेसुकुंटुन्नारु। ఎవరెవరికుంటే ఆనందం వాళ్ళకు ఉంటుంది। ఒరేయ్ నీకెందుకురా సంబరాలు రాంబాబు, నువ్వేమని ట్వీట్ పెట్టినావు ట్విట్టర్లో? నువ్వేమని పెట్టావు ట్వీట్? ఏ అంటే మిమ్మల్ని ఏం అనకూడదా? అక్రమంగా కేసులు పెట్టి, అన్యాయంగా కేసులు పెట్టి, ఎలాంటి తప్పు చేయని ఒక మంచి మహానాయకుణ్ణి, మన తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుణ్ణి మీరు 58 రోజులు జైల్లో పెట్టి, మీరు ఇప్పటికీ కూడా మూసుకొని ఉండకుండా ఇప్పటికీ కూడా మీరు బుర్ద చల్లాలనే విధానంతోనే విధంతోనే ఇప్పటికీ కూడా నువ్వు పిచ్చి కూతలు కూసి నువ్వు ట్విట్టర్లో పిచ్చి రాతలన్నీ రాస్తున్నావు। నీకు ఒకటే చెప్తున్నావు రే అంబటరాంబాబు, నీవు కానీ నీలాంటి కుక్కలు కానీ మా నాయకుడిని ఏమన్నా అంటే మీ ఊరుకోమరా ఇంకా, ఎందుకంటే న్యాయస్థానాలు తేల్చినాయిరా అథవా న్యాయస్థానమే తేల్చింది। ఎలాంటి ఆధారాలు లేవో, ఎలాంటి తప్పు చేయలేదో, ఒక సిఐడి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఈరోజు బెయిల్ వచ్చింది, ఆధారాలు లేవనే। నీకు సిగ్గు లేదా నువ్వు ఆ ట్వీట్ చేసేదానికి? అంటే మేము ఏం మాట్లాడితే నువ్వు ఏం చేస్తావు? కేసులే కదా పెట్టేది, నువ్వు ఏం పీక్తావా? నువ్వు పెడితే నువ్వు కేసు పెడతావు, ఇంకేం పీక్తావు? నువ్వు కానీ నీ నాయకుడు కానీ వాడు పాలేరు కాడ ఉన్నాడు, వాడు కూడా అంతే, వానికి కూడా ఇది చెప్తున్నాం, మా నాయకుడికి బెయిల్ వచ్చిందా, అది ఏమొచ్చిందా, ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మా నాయకుడికి ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఇంకా బతికే ఉన్నాయి న్యాయస్థానాలు కాబట్టి న్యాయం జరిగింది। అతి త్వరలోనే సుప్రీంకోర్టులో కూడా స్క్వాష్ పిటిషన్ ద్వారా మా నాయకుడి మీద కేసు లేకుండా పోతాయి। మీరు కానీ ఇదే విధంగా మీరు మాట్లాడతా, మీరు ట్వీట్లు చేస్తా, మీరు జనాలను మొబ్బి పెట్టాలని ఏదో జరిగింది, ఏదో తప్పు చేసినాడు అని చెప్పి మీరు ఇదే విధంగా ఉన్నారనుకో, మీ తాట తీసేంత వరకు, మిమ్మల్ని ఊరేగించేంత వరకు మిమ్మల్ని వదలం మేము। మేము తెలుగుదేశం కార్యకర్తలు మేము వదలం। మేము నీతి నిజాయితీనే, మా నాయకుడు నీతి నిజాయితీనోడు, మేము కూడా అదే విధమైన వాళ్ళం। ఏ పొద్దు కూడా మా నాయకుడు తప్పు చేయడు, తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేయరు, నిజమైన తెలుగుదేశం కార్యకర్త తప్పు చేయడు। అది చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక నుంచి అయినా పిచ్చి వాగుళ్ళు పిచ్చి రాతలు రాసేది మానేసి ఇక నుంచైనా మీకు అధికారం ఉన్నది, మీకు అధికారం ఉండాలి, మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మేలు చేయండి, అంతేగాని చేతిలో ఫోన్ ఉంది కదా అని పిచ్చి రాతలన్నీ రాసి పిచ్చి ట్వీట్లు చేసి పిచ్చి మాటలు మాట్లాడే మీడియా ఉంది కదా అని పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా నుంచి ఊరుకునేది లేదు మీకు। మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం, ఇది మా హెచ్చరిక। ప్రతి ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళు ఇక ఎంతో కాలం లేదు మీకు, అతి త్వరలోనే మీకు మూడింది, అది తెలుసుకొని మీ పనులు మీరు చేసి మీరు ఏమైతే మన రాష్ట్రంలో ఏవైతే రోడ్లు సర్వనాశనం అయిపోయినాయి, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎటు చూసినా తాగేదానికి నీళ్లు కూడా లేవు, మీరు దాంట్ల మీద దృష్టి పెట్టండి। అంతేగాని మీరు ఇష్టం ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక నుంచి ఊరుకోం, మా నాయకుడు ఎలాంటి తప్పు చేయడు చేయడు। నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినా, మా నాయకుడు తప్పు చేస్తే మేము పేక్ కోసుకుంటాము, ఇప్పుడు కూడా మేము దానికే కట్టుబడి ఉన్నాం, మా నాయకుడు తప్పు చేయడు చేయడు చేయనీయడు, ఎవరిని కూడా చేయనీయడు, ఇది తెలుసుకొని ఇక నుంచైనా మీ పనులు మీరు చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేల్కోండి। న్యాయస్థానం ఏమని ఈరోజు ఎందుకు బెయిల్ ఇచ్చిందో ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి। చదువుకున్నోళ్ళు ప్రతి ఒక్కరూ మెయిన్, చదువుకున్నోళ్ళు యువత ముఖ్యంగా ఆలోచన చేయాల। ఈరోజు న్యాయస్థానం ఏమని చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చింది మీరు చదవండి, అక్కడ బెయిల్లో ఏం రాశారు అనేది, ఎలాంటి తప్పు చేయలా, ఎలాంటి ఆధారాలు దొరకలా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ సిఐడి వాళ్ళ దగ్గర కానీ ఎలాంటి ఆధారాలు లేవు,
కావాలని కక్షపూరితంగా ఏదో విధంగా జైల్లో పెట్టాలనే విధంతో తప్ప ఏరే ఉద్దేశంతో ఈ సైకో గాడు ఈడు ఖచ్చితంగా ఇలా నాయన పంపించలేకపోయినాడు కదా నేనంటే ఏదో జగన్ పంపించినాడని ఏదో గొప్పలు జరుగుకుందామనే విధం తప్ప వేరే ఆలోచనతో ఈడు కేసులు పెట్టలా ప్రతి ఒక్కరి మీద అదే విధంగా పెడతానాడు ఒక పొంగునూరు విషయంలో కూడా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళు నిర్బంధించారు యువకులం పాదయాత్ర యువకులం పాదయాత్ర వాలంటీర్లు స్వచ్ఛందంగా ఎలాంటి వాళ్ళు రుసుము ఆశించకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యువకులం పాదయాత్ర చేస్తూ ఉంటే వచ్చి గొడవలు చేసింది వాళ్ళైతే కేసులు పెట్టింది వాలంటీర్ల మీద ఇది ప్రతి ఒక్కరూ గమనించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడైనా ప్రతి ఒక్కరూ గమనించి మీరు ఇలాంటి నాయకులు మనకు అవసరమా మన రాష్ట్రానికి అవసరమా నెక్స్ట్ సారి మళ్ళీ కానీ ఈ నాయకులు వచ్చినారంటే మన రాష్ట్రం ఏమైపోతుందో మీరు ఒక్కసారి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మన రాష్ట్రం ఇంకా ఎందుకు ఇంకా లేదు భారతదేశం మ్యాప్లోనే ఉండదు ఇది చాలా ఆవేదంతో బాధతో మాట్లాడుతుంది ఎందుకంటే అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేసినాడు బెయిల్ వచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోమని ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు ఏం పీకుతావు నువ్వు పెడితే కేసు పెడతావు అంతేనా పెట్టో కేసులో దేనికైనా సిద్ధం మా నాయకుడి కోసం మేము దేనికైనా ఎన్నికడం మా నాయకుడి కోసం ఎంత దూరమైనా పోతాం ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి అందరికీ ధన్యవాదాలు